ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో అయితే ఈ తొలి ఏడాదిలో జనవరిలో సంక్రాంతి కాకుండా ఇంకేమేం పండుగలు జరుపుకుంటామో ఈ వీడియోలో చూద్దాము. ఆంగ్ల నూతన సంవత్సరం తొలి ఏడాదిలో పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ధనుర్మాసం అయిన తర్వాత వచ్చేదే ఈ పుష్యమాసం. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో తెలుగు రాష్ట్రాలలో మనం ఘనంగా జరుపుకున్నాం కదా సంక్రాంతి పండుగ. ఇవే కాకుండా వేరే పండుగలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఏకాదశి అంటే కూడా హిందువులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అందుకనే ఈ ఏడాదిలో ఏకాదశిలు కూడా చాలానే వచ్చాయి కదా. అవి కూడా నేను ఇంతకు ముందు వీడియోలోనే అప్లోడ్ చేశాను. అది కాకుండా ఇంకా ఎన్నో వ్రతాలు కూడా వచ్చాయండి ఈ ఏడాదిలో, అంటే ఈ జనవరి మాసంలో. అలాగే సంకష్ట చతుర్థి కూడా చాలా ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఈ నెల 21వ తేదీన, అయితే జనవరి 21వ తేదీన పుష్యమాసంలో శుక్లపక్షంలో పుత్రత ఏకాదశి జనవరి 21, 2024 వచ్చిందండి. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్ర ఏకాదశి అని అంటారు. సంతానం కోరుకునేవారు ఈరోజు పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశి పాపాలను పోగొట్టే ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఏకాదశి పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించి పేదలకు దాన ధర్మం చేయడం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలైతే కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంకా 21 అంటే 21 పుత్ర ఏకాదశి, 22 కూర్మ ద్వాదశి కూడా వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథినోడు విష్ణువు అవతారాల్లో ఒకటై ఆయన కూర్మ అవతారాన్ని పూజిస్తారు. పవిత్రమైన రోజు తాబేలును ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించడమే కాదు, ఆర్థిక సమస్యల వల్లనేవే దరిచేరవు అనేది నిపుణుల ఉద్దేశం. మీ పురోగతి కోసం ఇంట్లో తాబేలును ఉంచినట్లయితే దీన్ని ఉత్తర దిక్కులో ఉంచాలని మాత్రం గుర్తుంచుకోండి. ఇది అయిన తర్వాత వచ్చేది శాకాంబరి పౌర్ణమి జనవరి 25. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని శాకాంబరి పౌర్ణమి అంటారు. ఈ రోజున గంగా నదిలో లేదా ఏదైనా ప్రవహించే నదిలో స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. నెక్స్ట్ ఈ నెలలో వచ్చే చివరగా వచ్చేది లంబోదర సంకష్ట చతుర్థి 29 జనవరిలో వచ్చింది. పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు. సంకటహరి అంటే కష్టాలను అధిగమించే చతుర్థి. ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వినాయకుడు తమ కోరికలన్నింటినీ తీరుస్తాడని, విఘ్నాలన్నీ తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు. ఇదండి ఈ జనవరి నెలలో, కొత్త ఏడాదిలో ఈ జనవరి నెలలో వచ్చే కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీట అవుదాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.